హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశిరేఖ పాలడుగు. నేను మీ శశిరేఖనండి. ఈరోజు నేను పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. చూడండి, పొట్లకాయ ఎంత పొడవు ఉందో మా ఇంట్లో. మా దొడ్లో కాసిన పొట్లకాయ అండి. దాంతో ఈరోజు నేను పొట్లకాయ పెరుగు పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. అందులో చిన్న ముక్క కట్ చేస్తే సరిపోద్దండి. పొట్లకాయ పెరుగు పచ్చడికి అంత పొడవు ఉందండి కాయ. ఓకే అండి, దీన్ని శుభ్రంగా ఇలా ఉప్పు వేసుకొని కళ్ళు ఉప్పు వేసుకొని అంటే పైనంతా శుభ్రంగా రుద్దుకోవాలండి. రుద్దుకుంటే పై పొడంతా తెల్లగా ఉన్నదంతా పోద్దండి, చక్కగా గ్రీనిష్ కలర్లో వచ్చేస్తుందండి. ఓకే, వాటిని చక్కగా సన్నగా ముక్కలుగా తరుక్కోవాలండి. తరుక్కొని అండి గిన్నెలో ఒక నీళ్లు పోసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకుందామండి. ముందు కొంచెం మెత్తగా ఉడకబెట్టుకుంటేనే బాగుంటుందండి. పొట్లకాయ మెత్తగా అయితేనే బాగుంటుంది. పెరుగు పచ్చడి కదండి కూర అనుకో, బాగా మగ్గిపోద్ది. ఇది కూరకైనా ఉడకబెట్టుకుంటేనే బాగుంటుందండి. చక్క లేతకాయ కానీ కొంచెం ఉడకబెట్టుకున్నానండి. ఎక్కువ వాటర్ పోయలేదు, కొంచెం తక్కువ వాటర్ పోతే ఉడకబెట్టుకున్నానండి. కొంచెం ఉడికినాయండి అవి. మనం ఈ గరిటెలో వేసుకొని కొంచెం చిల్లుడు గరిటెలు వేసుకొని కొంచెం నీళ్ళు ఏమైనా ఉంటే పోతాయి కదండి, అవి కొంచెం అందులో వేసుకుందామండి. మొత్తం తీసేసుకుందామండి ఆ గిన్నెలో అవన్నీ. ఓకే అండి, ఇప్పుడు మనం గిన్నె పెట్టుకుందామండి. చూసారండి ముక్కలు అలా ఉంటాయండి. మనం నీరు పోయాక ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు గిన్నె పెట్టుకొని తాలింపు వేసేసుకుందామండి. పోపు వేసేసుకుందాం అనమాట. ఇప్పుడు నేను వేడెక్కిపోయాక ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు 2 స్పూన్లు వేసాను. కొంచెం ఆయిల్ వేసుకున్న ముక్కలు కొంచెం మగ్గితే సరిపోద్దండి. కొంచెం ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు అన్నీ వేసుకొని తాలింపు వేసేసుకుందామండి. పోపు దినుసులు వేసేస్తున్నానండి. కొంచెం ఆవాలు చిటపట్లాడాక జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేసానండి, శనగపప్పు వేసానండి. పచ్చిమిర్చి కూడా 4 వేసుకుందామండి. 4 కట్ చేసి వేసుకున్నా. 4 ఎండుమిర్చి కూడా వేద్దామండి. 2 బాగుంటాయి. మధ్యసారి తాలింపులాగా కదండి మనం వేసుకునేది. ఎండుమిర్చి కూడా వేసానండి. ఇక పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేస్తే బాగుంటాయి. అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుందండి. వేగిన తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు వేస్తామండి. కరివేపాకు వేస్తానండి. ఓకే అండి, తిప్పుకుందామండి మొత్తం. ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి. లాస్ట్ను కూడా కొన్ని ఉంచుకున్నానండి. ఉల్లిపాయలు కలుపుకుంటే బాగుంటాయండి. పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. పెరుగు చట్నీ లాగా కదండి ఇది కూడా మనం చేసేది. పొట్లకాయ పెరుగు చట్నీయే కదండి. పుట్టి పెరుగు చట్నీలో మనం ఎలా వేసుకుంటామో ఈ పొట్లకాయ పెరుగు పచ్చడిలో కూడా తక్కువ అలా వేసుకుందామండి. పచ్చి ఉల్లిపాయలు అన్నీ కొన్ని చేసి సగం వేసారండి ఇందులో ఉల్లిపాయలు. ఇంకెంతేనండి, మొత్తం మగ్గిన తర్వాత చక్కగా పొట్లకాయ ముక్కలు వేసేసుకోవటమేనండి. కొద్ది పసుపు వేస్తున్నానండి తాలింపులోనే. పచ్చివాసన లేకుండా చక్కగా వేగిద్దండి ఆయిల్లోనే. ఇప్పుడు పొట్లకాయ ముక్కలు వేసుకుందామండి. అవి కొన్ని చక్క చక్కరాలా కోసుకున్నానండి ముక్కలు. చక్కగా అంత మెత్త గుడికిపోయినాయి కదండి, తాలింపు వేసేసానండి. మొత్తం తిప్పేసుకుందామండి. మొత్తం తిప్పేసి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. 1 స్పూన్ వేస్తా.
కొంచెం మధ్యలో కూడా వేస్తానండి, పెరుగులో కూడా కొద్దిగా వేస్తాను, కొంచెం ఇందులో ముక్కల్లో కొంచెం వేస్తున్నానండి. ఒక స్పూన్ వేసానండి. కొంచెం కారం కూడా వేసుకుందామండి, ఈలోపు కొంచెం తిప్పుకొని కొంచెం కారం వేసేసుకుందామండి. ఇంకా పసుపు ఉప్పు కారం వేసేసినట్టు అయిద్దండి. ఇప్పుడు కారం వేస్తే కొద్ది కారం వేస్తున్నానండి, ఒక స్పూన్ వేస్తా. తక్కువ ఒక స్పూన్ కూడా తక్కువ, పచ్చిమిర్చి వేసాను కదండి కొంచెం తక్కువ వేసా, సరిపోద్దులండి. మరీ ఎక్కువ కారం తిన్నా బాగోదండి, కరెక్ట్గా సరిపోద్దండి. కొంచెం మగ్గిన దాకా మూత పెట్టుకుందామండి. ఓకే అండి, చక్క మగ్గిపోయినాయండి ముక్కలు. ఇంకంతేనండి, చక్కగా ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడు మనం పెరుగులు వేసుకోవాలండి. ముక్కలు మన వేడి వేడి మీద వేస్తే పెరుగు విరిగిపోద్ది కదండి, అందుకని మనం వేడి ఆరిన తర్వాత ఇంకో పెరుగులో కూడా నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆరిపోయింది కదండి, మనం ఆరిపోయిన తర్వాత ఈ పెరుగును అందులో వేసేసుకొని తక్కువ బచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి అందులోనే. అసలు ఎంత బాగుంటాయోనండి, ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని అన్నీ కలిపేసుకుంటే చాలా బాగుంటుందండి పెరుగు పచ్చడి. అంతేనండి, పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. మొత్తం చక్క అన్నీ కలిసేలా తిప్పుకుందామండి. చక్క ఉల్లిపాయ ముక్కలు, చక్క తాలింపు అంతా ఉంది కదండి. ఓకే అండి, మనం ఇంకా తీసేసుకుందామండి, అంతా అయిపోయిందండి. ఇంకెంతేనండి, పెరుగు పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందామండి, అందులో కలిపేసుకోవచ్చండి, బాగుంటుంది. ఓకే అండి, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.